హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా అయితే మన కిచెన్లో తలకాయ కూర ఎట్లా చేద్దామో చూద్దాము ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ తలకాయ కూరని కొట్టించేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఉప్పేసి కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ మసాలా మనకు కావాల్సిన మసాలా అయితే ఇవి ఉల్లిపాయలు పచ్చి కొబ్బరి టమాటాలు పచ్చిమిర్చి చింత చింతపండు అల్లము చిన్నరిపాయలు వాటిని అంతా వేసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే చేసేసుకోవాలి అయితే ఈ తలకాయ కూర ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని తయారు చేసేసుకొని వండేసుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ దీన్నంతా ఫైన్ పేస్ట్ లాగా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే చేసేసుకోవాలి మెత్తగా ఇలా ఉంటుంది పేస్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఆ పేస్ట్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే వేసాను ఇక్కడ బాగా ఆయిల్ తినే వాళ్ళైతే అయితే ఒక స్పూన్ ఎగ్స్ట్రా యాడ్ చేసేసుకోండి ఫోర్ స్పూన్స్ అయితే వేసాను నేను ఇక్కడ దాని తర్వాత దీంట్లో ఏ మసాలా ఏమీ వేయలేదు నేనైతే రెండు బిర్యానీ ఆకులైతే వేసాను తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా తలకాయ కూర ఆ ముక్కలని అయితే దీంట్లో వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి కొంచెం బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఈ తలకాయ కూరకి ఈ విధంగా కొంచెం ఆయిల్లో బాగా లైట్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి కొంచెం సేపు ఒక్క పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని ఇలా మగ్గించేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నాం కదా ఉల్లిపాయల పేస్ట్ ఇదంతా ఆ పేస్ట్ అంతా వేసేసుకొని ఇలా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకుంటే పచ్చివాసన అంతా పోయేదాకా కాసేపు అయితే ఉడికించేసుకోవాలి పచ్చివాసనంతా పోయేదాకా కొంచెం పైకి ఆయిల్ ఇలా ఉడుకుతుంది కదా ఆ స్టేజ్లో అయితే కారం వేసేసుకోండి మీకు రుచికి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసేసుకోండి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ వేసాను కారం వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకొని కొంచెము ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అయితే యాడ్ చేశాను తర్వాత మీట్ మసాలా కొంచెం వేసాను ఈ రెండు చాలండి ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదు దీంట్లో బాగా టేస్టీగా ఉంటుంది అది వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీంట్లో ఒక గ్లాసున్నర వాటర్ వేసేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్లాసున్నర వాటర్ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఆరు విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకోవాలి తర్వాత ఉడికిన తర్వాత ఇలా ప్రెషర్ అంతా తీసేసేసుకొని చూడండి ఈ విధంగా అయితే ఉడికి ఉంటుంది చాలా ఈజీగా తలకాయ కూర చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చాలామంది తలకాయ కూర అయితే ఇష్టపడరు ఈ విధంగా అయితే ట్రై చేయండి రాగి ఇడ్లీలో కానీ రాగి సంకటిలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్